హాయ్ ఫ్రెండ్స్, ఎంప్లాయ్మెంట్ కార్డులో మనం చాలా వరకు మిస్టేక్స్ చేసి ఉంటాం. వాటన్నింటినీ ఎలా ఎడిట్ చేసుకోవాలో చూద్దాం. అండ్ ఫస్ట్ వచ్చేసి ఇక్కడ వెబ్సైట్ని ఎంటర్ చేయాలి. ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ తెలంగాణ లాగిన్. సో ఎంటర్ చేయాలి మనం. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ లాగిన్ అని ఉంది, ఓపెన్ చేయాలి. అండ్ ఇక్కడ ఎగ్జిస్టింగ్ యూజర్ క్లిక్ హియర్ అని ఉంది. అండ్ ఫస్ట్ మొబైల్ నెంబర్ అండ్ పాస్వర్డ్. పాస్వర్డ్ మనకి ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు పాస్వర్డ్ వస్తుంది కదా, అదే ఎప్పటికీ యూజ్ అవుతుంది. మళ్ళీ కొత్తగా పాస్వర్డ్ అనేది ఏమీ రాదు. లాగిన్. అండ్ ఇక్కడ అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అండ్ ఇక్కడ రిజిస్ట్రేషన్ నెంబర్ ఉందండి. ఇది ఫస్ట్ కార్డ్, ఇది నాది డౌన్లోడ్ కార్డ్. అది నా ఫస్ట్ కార్డ్ అండి. ఇక్కడ ఎస్ఎస్సి ఇంటర్ అండ్ బీటెక్ త్రీ డీటెయిల్స్ యాడ్ చేస్తున్నాయి కార్డులో. అండ్ అండ్ బ్యాంక్ అండ్ ఇది సెకండ్ కార్డ్ అండి. అండ్ డౌన్లోడ్ ది కార్డ్. నేను సెకండ్ కార్డ్కి అప్లై చేయలేదు, వాళ్ళే ఇచ్చారు కార్డ్ని. ఎందుకంటే వాళ్ళు ఇక్కడ బీటెక్కి సపరేట్గా ఒక కార్డ్ని ఇచ్చారు. అండ్ ఇది థర్డ్ కార్డ్ అండి. ఇది నాది కాదు. అండ్ నాలాగే నేమ్ ఉన్న వాళ్ళది బై మిస్టేక్లో నా ఎంప్లాయ్మెంట్ కార్డ్తో పాటు యాడ్ చేశారు. సో దీనివల్ల పెద్ద ఇష్యూ ఏం అవ్వలేదు. సో ప్రాబ్లం ఏం లేదు కాబట్టి నేను కంప్లైంట్ ఏం చేయలేదు. అండ్ ఇక్కడ కరెక్ట్గా డీటెయిల్స్ కూడా ఎంటర్ చేయలేదు, కానీ కార్డ్ని అప్రూవ్ చేశారు. అండ్ ఇక్కడ రెన్యువల్ ఆప్షన్ ఉందండి. ఇప్పుడు ఈ రెన్యువల్ అనేది మాత్రం ఆన్లైన్లో మీరు 2018 తర్వాత అప్లై చేసుకున్న వాళ్ళందరికీ రెన్యువల్ ఆప్షన్ ఆన్లైన్లో ఉంటుంది. అండ్ ఇక్కడ రెన్యువల్ నాట్ అవైలబుల్ అని ఉంది. ఆఫ్టర్ 3 ఇయర్స్ తర్వాత రెన్యువల్ మనకి చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. ఇక్కడ డేట్ కూడా ఇచ్చారు 25 ఫిబ్రవరి 2021 అని. సో ఆ డేట్ తర్వాత నుంచి నేను రెన్యువల్ చేసుకోవడానికి నాకు ఛాన్స్ ఉంటుంది. ఇది సెకండ్ కార్డ్ అండి, సెకండ్ కార్డ్కి రెన్యువల్ డేట్. అండ్ థర్డ్ కార్డ్ నాదైతే కాదు. అండ్ ఎప్పటికైనా ఎక్స్పైర్ అయిపోతుంది కదా థర్డ్ కార్డ్ అని చెప్పేసి నేను కంప్లైంట్ ఏం చేయలేదు. అండ్ ప్రాబ్లం ఏం లేదు కార్డ్ తోటి ఫస్ట్ అయితే. అండ్ రెన్యువల్ కంప్లీట్ అయింది. అండ్ నెక్స్ట్ యాడ్ క్వాలిఫికేషన్స్. అండ్ 10th ఇంటర్ అయిపోయిన తర్వాత డిగ్రీ డీటెయిల్స్ మళ్ళీ యాడ్ చేసుకోవాలి అన్నా, లేకపోతే పీజీ డీటెయిల్స్ యాడ్ చేసుకోవాలి అన్నా, ఇక్కడ యాడ్ క్వాలిఫికేషన్స్ అనే ఆప్షన్స్ దగ్గరకు వచ్చి మీరు యాడ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ ఫస్ట్ కార్డ్ ఆర్ సెకండ్ కార్డ్ ఎందులో అయినా యాడ్ చేయొచ్చు క్వాలిఫికేషన్స్లోని. ఏ కార్డులో అయినా యాడ్ చేయొచ్చు, పర్లేదు. 10th ఇంటర్కి ఒక కార్డ్ ఇస్తున్నారు అండ్ బీటెక్కి ఇంకొక కార్డ్ ఇస్తున్నారు. అండ్ ఇక్కడ యాడ్ వర్క్ ఎక్స్పీరియన్స్. ఇక్కడ వర్క్ ఎక్స్పీరియన్స్ అండ్ మీరు ప్రైవేట్గా అయినా గవర్నమెంట్గా అయినా మీరు జాబ్ చేసి ఉంటే, మీకు ఎక్స్పీరియన్స్ ఉండి ఉంటే ఆ డీటెయిల్స్ని మీరు ఇక్కడ ఎంటర్ చేయొచ్చు. అండ్ రిజిస్ట్రేషన్ అయినప్పుడు మీరు మర్చిపోయి ఉంటే ఇక్కడ మళ్ళీ ఎడిట్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మీరు ఏ జాబ్ చేశారు, ఆ జాబ్ నేమ్ అండ్ అలాగే డేట్, అప్పుడు జాయిన్ అయిన డేట్ అండ్ అలాగే జాబ్ నుంచి మీరు ఇంటి బయటకు వచ్చేసినటువంటి డేట్ కూడా యాడ్ చేయొచ్చు. అండ్ ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి యాడ్ పిహెచ్సి సర్టిఫికెట్ అని ఉంది. ఎవరైతే వికలాంగులు ఉన్నారో వాళ్ళకి పిహెచ్సి సర్టిఫికెట్ అనేది ఉంటుంది కదా. సో ఇక్కడ నేను నో అని పెట్టాను.
డిఫరెంట్లీ ఏబుల్డ్ పర్సన్ అంటే నో అని పెట్టాను. ఎస్ అని పెడితే మనకి సర్టిఫికేట్ని అప్లోడ్ చేయమని అడుగుతారు. ఇక్కడ సేవ్ అండ్ కంటిన్యూ అనాలండి. ఒకవేళ మీరు సర్టిఫికేట్ అప్లోడ్ చేసిన తర్వాత సేవ్ అండ్ కంటిన్యూ అంటేనే వస్తుంది. అడ్రస్ చేంజ్ కూడా చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మోడిఫికేషన్స్లో అండ్ కొంతమంది అన్నారు నా నేమ్ కరెక్ట్గా ఎంటర్ చేయలేదండి, రాంగ్ ఎంటర్ చేశాను, ఎలా చేంజ్ చేసుకోవాలి అన్నారు. ఇదంతా కూడా మీకు ఒక బేసిక్ ఐడియా చెప్తున్నాను అండ్ నేను కరెక్ట్గా అప్లై చేసి చెప్పట్లేదు, కానీ మీకు ఒక ఐడియా రావాలి అని చెప్పేసి ఈ వీడియో చేశాను. అండ్ ఇక్కడ ఎస్ఎస్సి అంటే సర్టిఫికేట్ ప్రకారం ఉన్నటువంటి నేమ్ని ఎంటర్ చేయాలి అండ్ దానికి సంబంధించిన ప్రూఫ్ని ఎంటర్ చేయొచ్చు. ఆధార్ కార్డ్ ఆర్ ఓటర్ కార్డ్ మీకు కరెక్ట్ నేమ్ ఉన్నది ఎంటర్ చేయొచ్చు. అండ్ ఎస్ఎస్సిది కూడా ప్రూఫ్ ఎంటర్ చే అంటే అప్లోడ్ చేయొచ్చు. ఎస్ఎస్సి ప్రూఫ్ కూడా అప్లోడ్ చేయొచ్చు. అండ్ ఫాదర్ నేమ్ చేంజ్ రిక్వెస్ట్. ఒకవేళ మీ ఫాదర్ నేమ్ కూడా రాంగ్ టైప్ చేసినట్లయితే ఇక్కడ చేంజ్ చేసుకునే యాజ్ ఎస్ఎస్సి సర్టిఫికేట్ ప్రకారం ఉన్నటువంటి మీ ఫాదర్ నేమ్ని మాత్రం ఇక్కడ ఎంటర్ చేయాలి అండ్ దానికి సంబంధించిన ప్రూఫ్ని కూడా ఎంటర్ చేయాలి. ఆధార్ కార్డ్, ఓటర్ కార్డ్ ఆర్ ఎస్ఎస్సి ప్రూఫ్ ఏదైనా ఒకటి. అండ్ సేవ్ అండ్ కంటిన్యూ అనాలి. మన ఆధార్ కార్డ్ అండి, మన ఆధార్ కార్డులో ఓటర్ కార్డులో ఫాదర్ నేమ్ ఉంటుంది కదా, సో ఎంటర్ చేయొచ్చు. అండ్ డేట్ ఆఫ్ బర్త్ చేంజ్ రిక్వెస్ట్ క్లిక్ చేస్తే అండ్ క్లిక్ చేసినా కూడా ఫాదర్ నేమ్ చేంజ్ రిక్వెస్టే వస్తుంది, డేట్ ఆఫ్ బర్త్ చేంజ్ రిక్వెస్ట్ అని రావట్లేదు. ఇది వెబ్సైట్ ప్రాబ్లం అండి, ఎందుకంటే సమ్టైమ్స్ మనం కరెక్ట్ చేసినా కూడా వెబ్సైట్ మనకి ట్రబుల్ ఇస్తూ ఉంటుంది ఇలా. అండ్ కొంత టైం తర్వాత ట్రై చేస్తే మనకి కరెక్ట్గా వస్తుంది. అండ్ క్యాస్ట్ చేంజ్ రిక్వెస్ట్. అండ్ క్యాస్ట్ చేంజ్ రిక్వెస్ట్ ఏంటి అంటే ఇక్కడ మనకు కొత్తగా క్యాస్ట్కి అప్లై చేసుకున్నారనుకోండి, సో ఆ క్యాస్ట్ని మీరు అప్లోడ్ చేయాలనుకుంటున్నారు, పాతది వద్దనుకుంటున్నారు, సో మీరు ఇక్కడ మీ క్యాస్ట్ని ఎంటర్ చేసుకోవాలి. అప్పుడే క్యాస్ట్ కేటగిరీ అనేది వస్తుంది. అండ్ ఓబీసీ సర్టిఫికెట్ అండి, నేను ఇంతకుముందు చాలామంది అడిగారు ఎంప్లాయ్మెంట్ కార్డుకి ఓబీసీ అవసరమా అని. నేను అవసరం అని చెప్పాను కానీ ఓబీసీ అవసరం లేదండి. ఓబీసీ మాత్రం సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ అయినటువంటి ఆర్ఆర్బి, ఎస్ఎస్సి అండ్ బ్యాంక్ జాబ్స్కి ఓబీసీ సర్టిఫికెట్ అవసరం. అండ్ అదర్వైజ్ స్టేట్ గవర్నమెంట్ జాబ్స్కి మాత్రం ఓబీసీ సర్టిఫికెట్ అవసరం లేదండి. ఎంప్లాయ్మెంట్ కార్డ్ నో అని పెట్టేసి ఓన్లీ బీసీ క్యాస్ట్ సర్టిఫికెట్ ఉంటే చాలు. అండ్ ఇక్కడ క్యాస్ట్ బీసీ సర్టిఫికెట్ అప్లోడ్ చేసేసి సేవ్ అండ్ కంటిన్యూ అంటే అండ్ ట్రాన్స్ఫర్ ఫర్ అనదర్ ఎక్స్చేంజ్. ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్ అండి. ఇప్పుడు తెలంగాణలో ఇంకా ఎక్స్ట్రా 2 డిస్ట్రిక్ట్స్ని చేశారు, ఏంటి ములుగు డిస్టిక్ అండ్ నారాయణపేట్ డిస్టిక్. ఇప్పుడు జయశంకర్ డిస్టిక్లో కొన్ని మండలాలను ములుగు డిస్టిక్లోకి కన్వర్ట్ చేశారు. సో ఇప్పుడు ఏంటి అంటే ఇప్పుడు జయశంకర్ డిస్టిక్తో తీసుకున్న ఎంప్లాయ్మెంట్ కార్డ్ని తర్వాత ములుగు డిస్టిక్గా కన్వర్ట్ చేసుకోవాలి అనుకుంటే ఇప్పుడు మీరు ఈ ప్రాసెస్ అంతా చేయాల్సి ఉంటుంది. అండ్ ఈ ప్రజెంట్ ఆప్షన్స్లో మాత్రం ములుగుని నారాయణపేట డిస్ట్రిక్ట్స్ లేవు. అండ్ అలాగే ఏ డిస్టిక్ అయినా కన్వర్ట్ చేసుకోవచ్చు. మనం కన్వర్ట్ చేసుకోవాలనుకుంటే కన్వర్ట్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ అప్లోడ్ యువర్ రిక్వెస్ట్ లెటర్, మనం ఒక లెటర్ని రాయాలి. సో మాది ఇంతకుముందు జయశంకర్ డిస్టిక్, సో ములుగు డిస్టిక్గా కన్వర్ట్ అయింది, సో మాకు ములుగు డిస్టిక్గా మాకు కార్డ్ని ఇవ్వండి అని చెప్పేసి మనం ఇక్కడ ఎంప్లాయ్మెంట్ కార్డ్ని పాత కార్డ్ని అప్లోడ్ చేయాలి. అండ్ ఇక్కడ నేటివ్ సర్టిఫికేట్ అండి, నేటివ్ అంటే రెసిడెన్స్ సర్టిఫికేట్ అండ్ మనకు అప్లోడ్ చేయాలి. ఇక్కడ అప్లై ఫర్ ట్రాన్స్ఫర్ అని అనాలి, అంటేనే యాక్సెప్ట్ అవుతుంది. అండ్ ఆల్మోస్ట్ అన్నీ చెప్పాను, ఇదంతా ఒక బేసిక్ ఐడియా అండి మీకు. అండ్ హోమ్ పేజ్లోకి వచ్చాను. హోమ్ పేజ్లో ఈ ఫస్ట్ కార్డ్ ఉంది కదా అండి, ఇక్కడ టెంపరరీ నెంబర్ అని ఉంది, దాన్ని క్లిక్ చేసినట్లయితే ఈ విధంగా కూడా ఎడిట్ చేసుకోవచ్చు. ఇదొక ప్రాసెస్. అండ్ ఎడిట్ ఫోటోస్ అండ్ సిగ్నేచర్ అని ఉంది. సో మనం ఇక్కడ వ్యూ ఫోటో, వ్యూ సిగ్నేచర్ ఇవి ఇలా మనం క్లిక్ చేస్తే మన ఫోటో, మన సిగ్నేచర్ అన్నీ కనిపిస్తాయి. ఇక్కడ గ్రీన్ కలర్లో ఉంది కదా ఎడిట్ అని,
క్లిక్ చేశాను. అండ్ ఇక్కడ చూస్ ఫోటో అండ్ చూస్ సిగ్నేచర్ అని ఉంది. సో మీరు ఫోటో కొత్త ఫోటో పెట్టాలి అనుకుంటే కొత్త ఫోటోని అప్లోడ్ చేసుకోవచ్చు, అండ్ సిగ్నేచర్ని అప్లోడ్ చేయాలనుకుంటే కొత్త సిగ్నేచర్ని మీరు చేంజ్ చేసుకోవచ్చు. అండ్ కొందరు అన్నారు మీరు ఫోటోని చేంజ్ చేసుకోవడానికి ఛాన్స్ లేదు, అక్కడ ఎడిట్ ఆప్షన్ కనిపించట్లేదు అన్నారు. కానీ ఎడిట్ ఆప్షన్ కూడా ఉందండి, మీరు ఒకసారి చూసుకోండి. అండ్ అలాగే చాలామంది అనుకుంటారు ఎంప్లాయ్మెంట్ కార్డు ఆఫ్లైన్లో ఉంది కదా, ఆన్లైన్లో చేసుకోవాలా అవసరమా అని అంటున్నారు. కానీ ఆఫ్లైన్లో ఉన్న కార్డు ఓన్లీ 10th ఇంటర్ వరకే ఉంటుందండి, బీటెక్ది మాత్రం కంపల్సరీగా ఆన్లైన్లో చేసుకోవాల్సిందే. ఇంతకుముందు బీటెక్ది కూడా మండల ఆఫీస్లో అడిగితే మీరు యూనివర్సిటీకి వెళ్ళి చేసుకోవాలి అన్నారు, తర్వాత వచ్చేసి ఈ ఆన్లైన్ ప్రాసెస్ పెట్టడం వల్ల సో బీటెక్ కూడా మనకి ఇస్తున్నారు ఇందులోనే. అండ్ బ్యాక్ వచ్చేస్తే ఇక్కడ పెండింగ్ క్వాలిఫికేషన్స్ ఉంది. క్వాలిఫికేషన్స్ యాక్చువల్గా పెండింగ్ ఏం లేదండి, అలా ఇచ్చారంతే. మనం ఒక్కోసారి కరెక్ట్ చేసినా కూడా వాళ్ళు మిస్టేక్స్ చేస్తూ ఉంటారు. అండ్ ఇక్కడ 10th ఇంటర్ ఉంది, బీటెక్ వేరే కార్డు ఉంది కదా అండి, సో అందుకే ఇక్కడ ఓన్లీ 10th ఇంటర్ మాత్రమే యాడ్ చేసింది. ఇలా ఎడిట్ చేసుకోవచ్చు. అండ్ హోమ్ రెన్యువల్ అన్నింటి గురించి చెప్పాను ఆల్మోస్ట్. థ్యాంక్ యూ సో మచ్.